సంధ్యారాజు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందికి తెలిసిన పేరు కళాకారులకు మాత్రం ఆమె కూచిపూడి నృత్యకారిణి అని తెలుసు మిగిలిన వారికి నాట్యం సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్ అని మాత్రమే తెలుసు కానీ సంధ్యారాజు బ్యాక్గ్రౌండ్ గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఓ గొప్పింటి కూతురు మరో ప్రముఖ వ్యక్తి కోడలు సంధ్యారాజు ఆమె నటించిన నాట్యం సినిమా టీజర్ని యాంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనాడు రిలీజ్ చేశారు ట్రైలర్ని రామ్ చరణ్ ఓ సాంగ్ని బాలయ్య బాబు మరో సాంగ్ని వెంకటేష్ విడుదల చేశారు మెగాస్టార్ చిరంజీవి అయితే సినిమాను ఓ రేంజ్లో ఆకాశానికి ఎత్తారు ఇంతకీ ఎవరామె అంటే వేల కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలకు వారసురాలు రామ్కో సిమెంట్ ఇండస్ట్రీస్ యజమాని అయిన పిఆర్ వెంకట రామరాజు పెద్ద కుమార్తె సంధ్యారాజు కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చిన్న సత్యం గారి శిష్యురాలు ఆమె మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఐటీ పరిశ్రమ మన తెలుగు నేల మీద వేళ్ళూనుకోవడానికి కారకులైన సత్యం రామలింగరాజు చిన్నకోడలు ఆమె పేరున్న కుటుంబం నుంచి వచ్చిన గొప్ప కుటుంబంలో అడుగుపెట్టిన సంధ్యారాజు కూచిపూడి డాన్సర్గానే చాలామందికి పరిచయం తన నృత్యం ద్వారానే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఆమె నర్తించిన కృష్ణ శబ్దం అనే వీడియోకి యూట్యూబ్లో వన్ మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి ఒక కూచిపూడి నర్తకి వీడియోకి ఈ స్థాయిలో వ్యూస్ రావడం కూడా దేశంలో తొలిసారి చిన్నప్పటి నుంచి సంధ్యారాజుకి నాట్యంపై ఆసక్తి ఉండేది ఓసారి బెంగళూరులో వెంపటి చిన్నసత్యం క్షీరసాగర మదనం చూసిన తర్వాత తాను కూడా నాట్యం నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యారు నాట్యంపై కుమార్తె ఆసక్తి గమనించిన సంధ్య తల్లి ఆమెని మద్రాసులో వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉండే చిన్న సత్యం గారి అకాడమీలో చేర్పించి శిక్షణ ఇప్పించారు అప్పటి నుంచి ఆమెకు నాట్యమే ప్రపంచమైంది స్కూల్ పూర్తయిన వెంటనే గురువుగారి దగ్గర నాట్యం ప్రాక్టీస్ చేయడం తన పనిగా మారిపోయింది అలా కూచిపూడి నాట్యంలో ప్రావీణ్యత సంపాదించుకొని ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు నాట్య ప్రదర్శనలు ఇస్తున్నప్పుడే చాలామంది సంధ్యారాజు హావభావాలు చూసి మోడలింగ్ చేస్తారని అడిగేవారట ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో జునూన్ అనే లఘు చిత్రంలో కూడా నటించారామే ఇప్పటికీ తన తాతగారైన రామ్కో వ్యవస్థాపకులు పిఆర్ రామస్వామి గారి జయంతికి తమిళనాడులోని సొంత ఊరుకు వెళ్ళి నృత్య ప్రదర్శన ఇస్తారు సంధ్యారాజు కూచిపూడి డాన్సర్గానే కాకుండా టాలీవుడ్లో కాస్ట్యూమ్ డిజైనర్గా ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేశారు సంధ్యారాజు నాట్యం సినిమాతో తనలో నటిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు కొత్త దర్శకుడు రేవంత్ కోరుకుండ దర్శకత్వం రూపొందించిన నాట్యం సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు తాను సినిమాలో నటిస్తానని తన జీవితంలో సినిమా భాగం అవుతుందని ఏనాడు అనుకోలేదని ఆమె తెలియచేశారు తాను నటిగా రావడానికి కారణం తన గురువు పద్మభూషణ్ వేంపతి చినసత్యం వద్ద నాట్యం నేర్చుకున్న ప్రముఖ నటులని చెబుతూ ఉంటారు చినసత్యం దగ్గర ఎన్టీఆర్ హేమమాలిని భానుప్రియ జయలలిత సహా ఎందరో ప్రముఖ నటీనటులు నృత్య పాఠాలు నేర్చుకున్నారు అందుకే నటన అనేది నృత్యానికి కొనసాగింపు అని తాను గ్రహించానని సంధ్య చెప్పుకొచ్చారు కుటుంబంలో అందరూ పారిశ్రామికవేత్తలే అయినప్పటికీ నాట్యాన్ని నమ్ముకొని కళాకారునిగా ఆమె ఇంత గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె భర్త రామరాజు సైతం ఆమెను ప్రోత్సహిస్తూ ఉంటారు ఆమెను చూసి గర్వపడుతూ ఉంటారు తాను నటిని అవుతానంటే ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పలేదని ప్రోత్సహించాలని చెప్పారు సంధ్యరాజు సత్యం రామలింగరాజు రెండో కుమారుడు రామరాజును రెండు వేల ఏళ్ళలో వివాహం చేసుకున్నారు ఆమె